ఇప్పుడు ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దాదాపు నెక్ టు నెక్ అది ఫలితాలే వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే నెక్కు నెక్కు కాకపోయినా మీరు అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారటగా, వాస్తవమా? మిగతా రాష్ట్రాల్లో గుంజుకున్నట్టుగా ఇక్కడ గుంజుకోవడానికి సర్వం సిద్ధం చేశారట. ఇప్పుడు సార్ క్యాంప్ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కలుసుకోవడానికి ఒక ప్లేస్ లో కూర్చుంటే దాన్ని మీరు క్యాంప్ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా క్యాంప్ అన్నది పొలిటికల్ హక్కే అండి. ఎందుకంటే అదే జనరల్ గా కొత్తగా గెలవగానే పలకరించుకోవడానికి కానీ మరి ఏం చెప్తా ప్రభుత్వం ఎట్లా వస్తుందని అనుకోవడానికి కానీ కలుసుకుంటే దాన్ని క్యాంప్ అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇక ముఖ్యంగా ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడిన విధానం చూస్తే ఎట్లా ఉందంటే మేము గెలిస్తే ఆ గెలుపు చెప్తా ఉన్నారు తప్పితే భారతీయ జనతా పార్టీ గెలిచిందని మాత్రం ఒప్పుకోవడానికి విశ్లేషకులు అయితే అంటే ఒక్క విషయం అండి, వాళ్ళ సొంత ప్రాంతం కాదండి, ఆయన ప్రధాని కాదంటే వాళ్ళ అన్నదాంట్లోని ఒక ఉద్దేశం ఉంది. ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఇంక అక్కడ ఓడిపోతే ఇంక మీకు ఎక్కడ ఉంటుందండి గ్రౌండ్? మిగతా దగ్గర ఏమన్నా గెలిస్తే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా మీరు గెలిచారనుకోండి, అప్పుడు ఓకే వారు వన్ సైడ్ అవుతున్నదిరా, బీజేపీకి హవా ఉందనుకోవచ్చు. వాళ్ళ సొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, ఆయన 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి ఉన్న స్థానాల్లో గెలలేరా? వాళ్ళ రాష్ట్రంలో గెలుచుకోకపోతే ఇంకెక్కడ గెలుస్తారు? ఇంట గెలుచు కదా రచ్చగలాలి. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా పార్టీలో ఉన్న చిన్న స్థాయి నాయకుడు నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు పోవడానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఎన్ని ర్యాలీలు చేసిండు, అమిత్ షా గారు ఎన్ని ర్యాలీలు తీయాలండి. ఎందుకు తీయకూడదు? వాళ్ళు ఉండనే అందుకు కదా, ప్రజలకు సేవ చేయడానికే కదా. ఇప్పుడు ప్రభుత్వం కానీ నాయకులు కానీ పార్టీ కానీ ఉన్నది ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో చేయవలసిన పని ఏంటి? వాళ్లకు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపించడానికి తిరగాలే కదా. ఇలా భారత్ జోడో యాత్ర తీసుకుంటే సంబంధం లేక ఎన్నికలు నీ ఎన్నికలు నువ్వు ఏమన్నా చేసుకోవాలి నాకు సంబంధమే లేదని రాహుల్ గాంధీ గారి లెక్క తిరగమంటారా? కనీసం ఎన్నికలు గుజరాత్ లో వస్తున్నాయి, 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాల మీద ఉన్నాం, అక్కడ గెలుపు కొరకు ప్రయత్నం చేయాలి, ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఈ జిజ్ఞాస లేకుండా అక్కడ మరి రోడ్ల పుట్టి వాడు తిరగమంటారా మామూలు కూడా? కాబట్టి ఏమంటానంటే భారతదేశం పటిష్టంగా ఉండాలన్నా, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్నా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చూపడానికి వారికి అందుబాటులో ఉండడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు మిగతా నాయకులు చేస్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఈ రోజు 150 పైచిలకు సీట్లు రావడం అనేది ఒక దేశంలో ప్రకంపనను సృష్టిస్తా ఉంది. ఈ రోజు పాపారావు గారి వర్షంలో చెప్పాలంటే ఈ రోజు జాతీయ ఎన్నికలు పెట్టినా ఎంపీ ఎన్నికలు పెట్టినా 400 పైచిలకు ఎంపీలతో బ్రహ్మాండమైన మెజార్టీ దేశంలో వస్తుంది. ఇందులో డౌట్ పడవలసిన అవసరం లేదు. కారణాలు ఒకటి, ఈ రోజు పార్టీలు తమ నాయకత్వాన్ని కోల్పోతున్న పార్టీలో మనం చూస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు, క్రెడిబిలిటీ పోయింది. కాంగ్రెస్ అంటే ఎవరుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు. క్రమశిక్షణ లేకుండా, పద్ధతి లేకుండా, సిస్టమ్ లేకుండా పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేపర్ మీద ఉంటది, అక్కడక్కడ గల్లీలలో 4 ఓట్ల కొరకు ఉంటది, కానీ అధికారంలోకి రాదు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము అంతా ఉన్నాం. ఈ రోజు వేరే నుంచి 9 కొత్తగా జాతీయ పార్టీగా అవతరించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే 9 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎవరు కూడా భారతదేశానికి సర్వీస్ అందించే స్థాయిలో వాళ్ళు